కి మీరందరూ రావాలి, అలాగే భోజనాలు వీటికి సంబంధించి ఫోటోలు పంపించాలి, విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్లు ఇవన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేయాలి. అదే సందర్భంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ట్యాబ్లు ఇచ్చిన వాటిలో పాఠాలు చెప్పాలి, హోంవర్క్ ఇవ్వాలి, ఆ హోంవర్క్ సరిగ్గా చేస్తున్నారో లేదో చూడాలి, టెక్స్ట్ బుక్లు అవి ఉన్నాయో లేదో చూడాలి, భోజనాలు అది సక్రమంగా అందుతున్నాయో లేదో చూడాలి. ఇది కాకుండా ఒక స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఇంకేం పని ఉంటుంది? వాటి పని వేరు, వీటి పని వేరు. పాఠాలు చెప్పడం కాకుండా ఈ పనులన్నీ ఏంటి అంటారా? పాఠాలు చెప్పేటప్పుడు ఆ స్టూడెంట్ కరెక్ట్గా ఉండాలి కదా. మన చిన్నప్పుడైతే స్కూళ్ళల్లో అదే కదా, ఏరా ఏంట్రా యూనిఫామ్ ఏంటి అని కొట్టిన మాస్టర్లు లేరా? లేదు, అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కరెక్ట్గానే ఉండేగా మన స్కూళ్ళల్లో. సరిగ్గా లేకపోతే కనుక టీచర్లు కూడా, ఎందుకంటే టీచర్లు కూడా అదే టాయిలెట్స్కి రావాలి. అప్పుడు అక్క టాయిలెట్లు కడిగేవాడిని కాక సేంద్రియ ఇంత కంపు కంపు కొడుతుంటే నిద్రపోతున్నాం అని మన ఎదురుకుండానే తిట్టినే చూశాం కదా. ఇప్పుడున్న వాళ్ళు చూశారులే తెలియదు, నేనైతే చూశాను మా మాస్టర్లు. నేను చదివినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గుడివాడలో ఫోర్త్ వరకు, ఇది తెనాల్లో ఫోర్త్ వరకు చదివాను, గుడివాడలో సెవెంత్ వరకు చదివాను, గుంటూరులో టెన్త్ వరకు చదివాను. మా స్కూళ్ళల్లో అయితే అట్లాగే ఉన్నాయి. మరి ఇప్పుడు అవన్నీ బూతు. అది అడిగినటువంటి ఐఏఎస్ అధికారిని అర్జెంటుగా ఉద్యోగులను తీసేసి కేసు కూడా పెట్టాలి. మొన్ననే చెప్పుకున్నాం కదా, టీచర్లకు వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళని అదే అంటే యూనియన్లను అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడడం. ఇప్పుడు తాజాగా యూటీఎఫ్ దీని మీదనే ఒక స్టేట్మెంట్ అనమాట. యూటీఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ అర్జెంటుగా సమావేశం పెట్టి ప్రవీణ్ ప్రకాష్ని ఉద్యోగాలను తీసేయండి, పని చెయ్యండి అని చెప్తే ఉద్యోగాలను తీసేయాలి. వీళ్ళేమో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని వస్తారు, పార్టీ తరఫున పనిచేసి పెడతారు, ప్రజలకు మాత్రం పాఠాలు చెప్పకూడదు. మళ్ళీ వీళ్ళ బిడ్డలందరూ వెళ్ళి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవాలి, కార్పొరేట్ కాలేజీలో చదవాలి. మంది డబ్బులతో బ్రతుకుతారు వీళ్ళు, ఆ మందికి సంబంధించిన పిల్లల జీవితాలు మాత్రం బాగు చేయాలని అనుకోకూడదు. ఆ పిల్లల బ్రతుకులు బాగులో మన బాత్రం ఉండాలి అని మాత్రం అనుకోకూడదు. మరి ప్రపంచానికి పాఠాలు చెప్పే టీచర్ల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా విద్యా వ్యవస్థలో లోపాలు ఎట్లా పోతాయి, భావితరాలు బాగా ఎట్లా ఉంటాయి?